దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. సైన్యములకు అధిపతి అయిన మన పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుని యందు విశ్వాసముంచి ఆయనతో సహవాసము చేయుచు ఆయన ఆజ్ఞలకు విధేయులమై యథార్థ హృదయము కలిగి సమస్తమును ఆయన దృష్టికి అనుకూలముగా జరిగించుచు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు ఇష్టము లేని క్రియలను విసర్జించి మన చెడు నడతలను మానుకొని పశ్చాత్తాప హృదయముతో విరిగి నలిగిన మనస్సుతో ఆయనకు ప్రార్థనలు చేయగా ఆయన మన ప్రార్థన విజ్ఞాపన మనవులన్నిటినీ అంగీకరించి మనమున్న ఉపద్రవములో నుండి మనలను విడిపించి మన దుఃఖ దినములను సమాప్తపరచి మనకు నోటి నిండా నవ్వును కలుగజేస్తారు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మా ప్రార్థనలను అంగీకరిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మిండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.